ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర భేటీ జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు ఇప్పుడు ఈ భేటీ రాజకీయంగా అన్ని పార్టీల్లో కాకపుట్టిస్తుంది కుప్పం పర్యటనలో చంద్రబాబు పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అవంతరాలు కలిగించడంతో దానికి సంఘీభావంగా పవన్ చంద్రబాబును కలిశారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి మళ్లీ పోటీ చేస్తాయనే చర్చ ఈ భేటీ తర్వాత ఊపందుకుంది ఎవరు ఊహించిన విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించడంపై పొలిటికల్ సర్కిల్స్లో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది కుప్పంలోని చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడంపై బాబుకు మద్దతుగా పవన్ తన సంఘీభావాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత జగన్ సర్కార్ తాజా నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించారు దాంతోపాటుగా పొలిటికల్గా ఏమైనా చర్చించారా అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఇరువురి భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయని ప్రజాస్వామ్యం కూని అవుతుందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నెంబర్ ఒకటిపై పవన్ చంద్రబాబుతో చర్చించారు జీవో నెంబర్ ఒకటితో కుప్పంలో చంద్రబాబును ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పవన్ సెక్యూరిటీ ఫెయిల్యులర్ వల్లే కందుకూరు గుంటూరు ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు ప్రస్తుతానికి కేవలం జీవో నెంబర్ ఒకటిపై మాత్రమే ఇరువురం చర్చించామని పవన్ తెలిపారు తన వారాహి వెహిక వైసీపీ అక్కసు వెళ్ళగొక్కుతుందంటూ మండిపడ్డారు ఈరోజు కలవటానికి ముఖ్య కారణం మన కుప్పంలో జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు తిరిగినివ్వకపోవడం ప్రతిపక్ష నేతగా ఆయన హక్కుల్ని కాలు రాయటం ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండటం కేసులు పెట్టడం సో వీటన్నిటి మీద చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను వారికి నా ఈరోజు ప్రత్యేకంగా సాలిడారిటీ ప్రకటించడానికి వచ్చాను మన కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి దాంతోపాటు స్టేట్లో జరుగుతున్న అరాచక పాలన ఈ స్టేట్కి ఎలా నిలబడాలి ఏం చేయాలి ఒక అకౌంటబుల్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలి వీళ్ళని అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకి ఎలా తెలియజేయాలి అనే మీద జరుగుతూ ఉన్నాయి అలాగే వీటిలో ముఖ్యంగా ఈ మధ్యన పెన్షన్లు తీసేసిన విధానం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ రైతులకి ఈ సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఇవన్నీ చాలా బ్రాడ్గా అంశాలన్నింటి మీద మాట్లాడుకున్నాం కుప్పం ఘటనపై సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడంపై ధన్యవాదాలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రజాస్వామ్యంలో జరగరానివి జరుగుతున్నాయని వైసీపీపై తీవ్రస్థాయిలో బాబు మండిపడ్డారు తనను కుప్పంలో ఇబ్బందులకు గురిచేసిన విధంగానే విశాఖలో కూడా పవన్ కళ్యాణ్ను వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందని తెలిపారు ఇప్పటం సంఘటనను కూడా బాబు గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణాతి దారుణంగా ఉందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో జీవో నెంబర్ వన్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అరాచకాలు పైన సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరాని జరుగుతున్నాయి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు అభివాదమే చేయకూడదు రూమ్లో నుంచి బయట రాకూడదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికే వీలు లేదు ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు మొత్తానికి పవన్ చంద్రబాబు భేటీని పవర్ఫుల్ భేటీ కానీ రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు ఇటు పొలిటికల్గా అటు పొత్తులపై కూడా ఈ భేటీ సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు